హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నానేస్తం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వీడియో వచ్చేసరికి, నేను ఫస్ట్ వీడియో చేశాను కదండి, దాంట్లో చాలామంది డౌట్స్ అడిగారు, కొన్ని డౌట్స్ అడిగారు. సో వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడం కోసం నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. చాలామంది ఫ్రెండ్స్ ఈ హాఫ్ బుట్టల కోసం అయితే చాలామంది అడిగారండి. అది ఏంటి, ఎక్కడ తీసుకున్నారు మీరు, చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నారని అడిగారు. సో ఇవైతే నేను కర్నూలులో తీసుకున్నానండి. ఈ చూడండి, ఇవి ఇట్లా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపించండి అని కూడా అడిగారండి. సో నేను దానికోసం కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇవొక్కటే తీసుకున్నానండి నేను, చూడండి, ఇవొక్కటే తీసుకున్నాను కింద ఒక్కటే. ఈ పైనవైతే ఆల్రెడీ పాత ఉన్నాయని చెప్పాను కదండి, దానికే నేను వీటిని అయితే ఫిక్స్ చేసుకున్నాను. చాలా బాగా సెట్ అయినాయండి. సో మనం ఇట్లా కేవలం పైన పచ్చాకెంపు అవసరం లేదండి, ఫుల్ గోల్డ్ ఉన్నా కూడా బాగా సెట్ అవుతుంది దీని మీదకి. సో అందుకని నేను ఇలా అప్పుడు ప్లాన్ చేసుకున్నాను. ఇదండి ఇలా ఉంది. ఫ్రెండ్స్ అడిగిన ఫ్రెండ్స్కి అయితే క్లియర్గా చూపించమన్నారండి, చూపిస్తున్నాను. ఇట్లా ఉంటుంది. ఇది ఎలా అంటేనండి, ఇప్పుడు మనము కొంతమంది చాలామంది అంటే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత 40+ వచ్చిన తర్వాత బుట్టలు ఏమి పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనుకుంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి. మనం 40+ అన్నా కూడా మనం ఈ బుట్టలు అయితే ఏదో కమ్మలో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. బుట్ట అనే అనిపించదు, కానీ లుక్ అయితే బుట్టలా ఉంటుంది. బట్ ఎవరికి కూడా బుట్టలాగా అంటే ఆడిగా అనిపించదు. నాకైతే అందుకని కొంచెం నేను ఇది అయితే ఇష్టపడ్డానండి. సో అందుకని ఇది తీసుకున్నాను, నేను కూడా పెట్టుకోవచ్చని. అదే దీని వెయిట్ అది కూడా మళ్ళీ అడిగారండి, వెయిట్ ఎంత అండి, ఎంత పడింది అని. సో దీని వెయిట్ వచ్చి ఓన్లీ ఈ కింద అయితే మనకి 5 గ్రామ్స్ అండి. 5 గ్రామ్స్లో వచ్చేసింది నాకు 26,000 పడిందండి. 25 to 26,000 అలా పడింది మనకి కింద ఒక్కటే 5 గ్రామ్స్లో వచ్చినాయి. సో అప్పుడున్న రేటును బట్టి అలా పడిందండి. ఈ డాలర్ వచ్చి మనకి 7.5 గ్రామ్స్ పడింది మనకి 35,000 ఆ రోజు ఉన్న రేటును బట్టి అలా పడిందండి. ఇది మనకి హుక్కు నేను చెప్పాను కదండి, హుక్కు ఎలా ఎక్కించారు మీరు ఆ బాల్స్ వ్యాక్స్ బాల్స్లోకి ఎలా ఎక్కించారని. నేను ఈ వ్యాక్స్ బాల్ ఇది యాక్చువల్గా తీసుకున్నప్పుడు చాలా చిన్నగా ఉందండి, అంటే చైన్ ఎక్కించుకోవడానికి అన్నట్టుగా వాళ్ళు తయారు చేస్తుంటారు. బట్ నాకు ఈ వ్యాక్స్ బాల్స్ కేవలం వ్యాక్స్ బాల్స్ కోసమే నేను ఇది తీసుకోవడం జరిగింది. సో నేను వాళ్ళకి అంటే బంగారు షాప్ వాళ్ళకి చెప్పేసి అనమాట అండి, నేను ఇది కొంచెం బాగా పెద్దది చేసి ఇవ్వండి, నేను ఎందుకంటే వ్యాక్స్ బాల్స్ ఎక్కించుకుంటాను అని. సో వాళ్ళు వ్యాక్స్ బాల్స్ ఎక్కించడానికి అంత హోల్ చేసి ఇచ్చారు. సో ఇలా మనకైతే కొంచెం ఇక్కడ ఒక్క చోట చాలా వరకు ఈ వ్యాక్స్ బాల్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా వరకు ఒకటే సైజులో ఉంటాయండి. ఇది ఎలా నాది ఎలా వచ్చిందంటే ఇక్కడ చిన్నగా, ఇక్కడ కొంచెం పెద్దగా, ఇక్కడ చాలా పెద్దగా అలా వచ్చినాయి మాట అండి. సో అక్కడ కొంచెం నేను అంటే కొంచెం టైం పడుతుంది, ఇట్లా ఫాస్ట్గా ఎక్కించలేను. బట్ టైం అయితే పడుతుంది కానీ ఎక్కేస్తుందండి, ఇక్కడ వరకు ఫాస్ట్గా ఎక్కేస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కించేస్తాను. సో ఎక్కడమైతే ఇలా ఎక్కేస్తుందండి, ఫాస్ట్గా ఎక్కించాలని, మీకు ఎక్కి చూపించాలని నేను ఈరోజు అయితే ఇలా ఎక్కిస్తున్నాను. ఇలా మనకి ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ ఒక్క కొంచెం 4 పూజల దగ్గర కొంచెం లావు ఉన్నాయి, అక్కడ కొంచెం ఇబ్బందిగా ఎక్కిస్తున్నాను. మిగిలిందంతా కూడా బాగానే ఎక్కేస్తుంది. మనం ఏదైనా లాకెట్ కొనుక్కున్నామంటే ఈ హుక్కు కొన్నిటికి ఇక్కడ ఉంటుందండి, కొన్ని వాటికి ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఇలా ఇలా ఉంటుంది కదా, దాన్ని కూడా మనకి వాళ్ళు పెద్దగా చేసేమంటే చేసిస్తారు. సో దాంట్లో కూడా మనం ఎక్కించేసుకోవచ్చు. సో ఇలా అయినా ఉండొచ్చు, ఇక్కడ ఇలా అయినా ఉండొచ్చు, మనము వాళ్ళకి చెప్పి పెద్దది చేసిమని అడగాలండి. ఓకే, ఇదైతేనండి. నెక్స్ట్ వ్యాక్స్ బాల్స్ ఎంత పడింది అని అడిగారండి. ఇది 7 గ్రామ్స్ పడిందండి. అప్పుడు చాలా రేట్ తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నాను, నాకు 18,000 ఎంత పడిందండి అప్పుడు. ఇప్పుడైతే ఇప్పుడు కూడా అంటే నేను 7 గ్రామ్స్లో తీసుకున్నాను, కానీ ఇప్పుడు 5 గ్రామ్స్ 4 గ్రామ్స్లో కూడా మనకు వ్యాక్స్ బాల్స్ వస్తున్నాయండి. నేను చూసాను షాప్లో 4-5 గ్రామ్స్లో కూడా మనకి వ్యాక్స్ బాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు అడిగితే ఒక 2-3 షాపులో వెతుకుతూ ఉంటుంటే మీకు దొరికేస్తాయి. సో అంటే ఇది కొంచెం వెయిట్ ఉందండి, 7 గ్రామ్స్ అవసరం లేదు మనకు. 5 గ్రామ్స్లో కూడా 4 and 5 గ్రామ్స్లో కూడా మనకి ఈజీగా మనం ఈ వ్యాక్స్ బాల్స్ అనేది తీసుకోవచ్చు. ఇదైతే చాలా లుక్ బాగుంటుందండి. ఇలా మనకి ఇట్లా మనం ఒట్టి మనం లాకెట్ లేకుండా కూడా ఒట్టిగా కూడా ఇది వేసుకోవచ్చండి. ఇలా మనం ఒకటే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఈ మధ్య అంటే లాకెట్ తీసుకున్నాను, కానీ ఇదివరకు ఇట్లనే వేసుకునేదాన్ని, చాలా కాలం అయింది కదండి తీసుకుని. సో ఇలా అయితే నేను వేసుకునేదాన్ని. ఇంకా తాళీ గురించి కూడా చెప్పమన్నారండి, తాళీ చైన్ గురించి కూడా చెప్పమని ఒక ఫ్రెండ్ అడిగారు. సో నేను దానికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు నేను వేరేది బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా పెట్టమని చెప్పారండి.
సో బ్యాంగిల్స్ కలెక్షన్ అంటూ నాతో చాలా స్పెషల్గా ఏం లేదండి, చాలా నార్మల్గా అంటే ఎక్కువ నేను బ్యాంగిల్స్ ఎలా చేయించుకునేదాన్ని అంటేనండి, బ్యాంగిల్స్ అనే దాంట్లో స్టోన్స్ కానీ నెక్స్ట్ పచ్చలు కెంపులు కానీ ఎటువంటి స్టోన్ వర్క్ లాంటిది లేకుండా చేయించుకునేదాన్ని అండి. సో అలా అన్ని అలాంటివి ఈ టైపు గోల్డ్లోనే చేయించుకునేదాన్ని అండి, ఎందుకంటే మనకి వేస్టేజ్ మనం మార్చాలి అనుకున్నప్పుడు వేస్టేజ్ పోకుండా ఉంటుంది, ప్లస్ మనం బ్యాంకుకి తీసుకెళ్ళినప్పుడు మనకి స్టోన్స్ అవి ఉంటే కనుక మనం తాకట్టు పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా దాంట్లో నుంచి తీసివేయడము అంటే 3,500 ఇచ్చేది 2,800-2,600 అలా ఇవ్వడం లాంటిది అంతా జరుగుతూ ఉంటుంది. సో నేను అందుకని కూడా ప్లస్ గోల్డ్ అనేది మనకి ఇలా సాలిడ్గా ఉంటే మనం ఏదైనా మార్చాలి అనుకున్నప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది, లేకపోతే మార్చాలి అనుకున్నప్పుడు షాప్స్ వాళ్ళు చాలా దాని వెయిట్ తీసేస్తారు, నెక్స్ట్ స్టోన్ కాస్ట్ తీసేస్తారు, ఇంకా అంత చాలా వరకు వేస్టేజ్ ఎక్కువ ఉంటుందండి. సో నేను ఎప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. సో నేను బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా పెడతానండి. పచ్చలు కెంపులు దండ కూడా ఎంత వెయిట్ పడింది అని అడిగారండి, ఇది చాలా తక్కువ వెయిట్ అండి యాక్చువల్గాను, ఇది చూడండి చాలా తక్కువ వెయిటే, ఇలా ఉంది కదా పచ్చలు కెంపులు దండ. దీనికి నేను డాలర్ చేయించిన డాలర్ కూడా అప్పుడే చేయించుకున్నానండి, బట్ ఇది ఈ దండ ఒక్కటే అయితే మనకి ఒక 4 గ్రామ్స్లో వచ్చేస్తుందండి, ఈ దండ ఒక్కటే మనకి ఇలా మనం పెట్టుకోవడానికి ఈ దండ ఒక్కటే అయితే మనకి ఒక 4 గ్రామ్స్లో వచ్చేస్తుంది. మనం చాలా అంటే చాలా లుక్ మనకంటే ఏ శారీ మీదకైనా చాలా డిఫరెంట్గా ఉండే దండ అండి ఇది, మీకు వీలైతే తప్పకుండా ఒక 4 గ్రామ్స్లో ఇది చేయించుకోండి. బట్ ఇవి ఉన్నాయి కదండి పచ్చలు కెంపులు, కొంచెం పెద్ద సైజ్ వేయించుకోండి, చాలా చిన్నగా ఉంది. బట్ నాకు అంటే ఇది కూడా కొంచెం క్వాలిటీ తక్కువగా వేశాడు, మీరు కూడా మంచి క్వాలిటీ వేయించుకోండి, 1 రూపాయి ఎక్కువైనా కూడా మంచి క్వాలిటీ వేయించుకుంటే మీకు షైనింగ్ అది చాలా బాగుంటుంది. సో మీరు చేయించుకోవాలని చాలామంది ఫ్రెండ్స్ అడిగారండి, సో మీరు తప్పకుండా చేయించుకోండి, ఇది చాలా తక్కువలోనే మనకి చాలా లుక్ డిఫరెంట్గా లుక్ ఉంటుంది ఇది. సో నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ కూడా అడిగారండి, బ్యాంకులో అంత 70 పైసలు వడ్డీకి ఎవరు ఇస్తున్నారు అని ఇస్తున్నారండి, ఎందుకంటే నేను లాస్ట్ మంత్ కూడా తీసుకొచ్చాను 70 పైసలు వడ్డీకి. సో మనకి కెనరా బ్యాంకు స్టేట్ బ్యాంక్ నేను ఎక్కువ కెనరా బ్యాంకులోనే తీసుకుంటానండి, కెనరా బ్యాంకు నెక్స్ట్ స్టేట్ బ్యాంకులో కూడా అంతే 70 పైసే ఉందండి. సో మనకి బ్యాంకులన్నీ కూడా 70 పైసకే గోల్డ్ మీద లోన్స్ అయితే ఇస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి అంటే పొదుపు ఎలా చేయాలి, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనము తాకట్టు పెట్టాలనుకున్నప్పుడు ఎలాంటి చోట మనము తాకట్టు పెడితే మనకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అంటే బ్యాంకులోనా, నెక్స్ట్ ఫైనాన్స్ కంపెనీస్ అవి ఉన్నాయి కదండి, సో వాటిలో పెట్టుకుంటే మనకి లాభమా, నెక్స్ట్ మార్వాడీలు వాళ్ళ దగ్గర పెడతారు, నెక్స్ట్ కొంతమంది ఇళ్ళ దగ్గర పెడతారు. సో ఇలా రకరకాల పద్ధతుల్లో మనమైతే తాకట్టు పెట్టుకుని మన కావలసిన మన అమౌంట్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాము. సరే మన దగ్గర ఉన్న గోల్డ్ని మనం ఎవరి దగ్గర పెడితే మనకి తగినంత ఫలితము మనకి మనము నష్టపోకుండా మనము ఆల్రెడీ మనం వడ్డీ పే చేస్తూ ఉంటాము అదే ఒక నష్టము, ఇంకా కూడా మనము అనవసరంగా మనం నష్టపోకుండా ఎలా చేసుకోవాలనే విషయం కూడా నేను ఒక వీడియో చేస్తానండి, తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేయండి. సో ఈరోజు అయితే నేను నా ఇంట్రడక్షన్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా పేరు లక్ష్మి, నా నేటివ్ ప్లేస్ అంటే అమ్మ వాళ్ళదేమో వెస్ట్ గోదావరి భీమవరం అండి, అత్తమ్మ వాళ్ళది కాకినాడ, బట్ మేము ఉండేది కర్నూలు డిస్టిక్లో. అంటే మా హస్బెండ్ జాబ్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లెక్చరర్ అండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్. సో మేము ఇక్కడ కర్నూలు డిస్టిక్లో ఉంటాము. సో నా ఎడ్యుకేషన్ వచ్చి నేను అంటే డిగ్రీ చదువుతున్నప్పుడే నా మ్యారేజ్ అయిపోయిందండి, సో డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే నా అప్పుడు నాకు 19 ఇయర్స్, సో అప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ మాకు ఇద్దరు పిల్లలండి, పాప బాబును, ఫస్ట్ పాప నెక్స్ట్ బాబు, పాప JNTలో ఫైనల్ ఇయర్ వచ్చింది ఇప్పుడు, నెక్స్ట్ బాబు వచ్చి 3rd ఇయర్కి వచ్చాడు. సో హ్యాపీగా మేము ప్రస్తుతానికైతే అంత హ్యాపీ అండి, బట్ చాలా చాలా ఒడిదుడుకుల తర్వాత మేము ఈ స్టేజ్కి వచ్చామండి. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే విషయం గురించి అండి. ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను చాలా బర్డెన్స్ తర్వాత, చాలా ఒడిదుడుకుల తర్వాత, చాలా ఎత్తుపలాల తర్వాత నేను ఈరోజు ఇలా నిలదొక్కుకోగలిగానండి. సో నేను నా లైఫ్లో నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, తద్వారా నేను ఏం నేర్చుకున్నాను అనేది నేను మీతో షేర్ చేయాలని నేనైతే ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి. ఇందులో యాక్చువల్గా నేను అందుకే నేను కూడా ఎక్కువ పొదుపు అనే విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే పొదుపుగా ఉండటము ప్లస్ మనము పిల్లలకు కూడా పొదుపు అనేది ఎలా నేర్పించాలి అనే విషయం కూడా, మా పిల్లలిద్దరు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉంటారండి, ఏదైనా చెప్తే చక్కగా విని వాళ్ళు దాన్ని చాలా ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తారు, అవునమ్మా కరెక్టేనమ్మా అని చెప్తారండి. సో నేను ఇలా
మన లైఫ్ని లీడ్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఈ ఈ ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్ ఉండాలి, ఇలా పద్ధతులు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి అనే విషయం అయితే మేము పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటామండి. సో వాళ్ళు కూడా చాలా బాగా ఫాలో అవుతారండి. వాళ్ళు కూడా చాలా అన్ని విషయాలకి మాతో పాటు వాళ్ళు కూడా అన్ని విషయాలకి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని మేము సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నామండి. సో అది నేను ఎక్కడ చదివినాయి కదండి, నా లైఫ్లో నేను ఫేస్ చేసినయే నేను మీకు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది అందులోనే పార్ట్గా నేను పొదుపు అనేది, నెక్స్ట్ ఎలా డబ్బులు దాచుకోవాలనే విషయం కూడా నేను మీతో ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి పెడుతూ ఉంటానండి. నా వీడియోస్ అనేవి తప్పకుండా కొంతమందికి, కనీసం కొంచెం మందికైనా సరే యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. అదే నేను కూడా నేను చాలాసార్లు వీడియోలో ప్రస్తావిస్తూ ఉంటానండి. దయచేసి నా వీడియోస్ని మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాంటిది మీరు ఇవ్వగలరని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. లైక్ చేయండి, లైక్ చేస్తే సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఎందుకంటే లైక్ చేయడం వల్ల దానికి కొంచెం పబ్లిసిటీ అంటూ వస్తుంది. సో మీరు షేర్ చేయడము, లైక్ చేయడం ఒకటే లాంటిదండి. మీరు తప్పకుండా లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.